దంత సమస్యలను ప్రాథమిక స్థాయిలో గుర్తించి చికిత్సను తీసుకోవడం ద్వారా పాడైన దంతాలను సంరక్షించుకోవచ్చని ప్రముఖ దంత వైద్య నిపుణురాలు సలాది కమల పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణీయపేట గ్రామం ఏపీఐఐసీ కాలనీలో గల బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ప్రపంచ దంత వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దంత వైద్య శిబిరం జరిగింది. కార్యక్రమానికి బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ అధ్యక్షత వహించగా దంత వైద్యులు డాక్టర్ సలాది కమల, డాక్టర్ శివానీలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కమల, డాక్టర్ శివానీలు దంత సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న వృద్ధులకు దంత పరీక్షలు నిర్వహించారు. అనంతరం దంత వైద్యులు కమల, శివానీలను వాకర్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కుమార్ యాదవ్, డాక్టర్ రమేష్, డాక్టర్ వేదుల శ్రీరామశర్మ, రేలంగి బాపిరాజులు పాల్గొన్నారు. ఏ వయసులోనైనా పళ్ళు బాగుండాలండి. తినాలంటే పళ్ళు లేకుండా ఏదో నవిలి మింగేద్దాం అంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఫస్ట్ జీర్ణ సమస్య వచ్చేస్తుందండి. దానివల్ల పళ్ళు బాగుండాలి. ఇప్పుడు ఏదైనా నవిలే తినాలండి. ఏదో మింగేద్దాం అంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఫస్ట్ చిన్న సమస్యనే మనం వదిలేస్తామండి. తగ్గిపోతుందిలే పన్ను, దేముందిలే పీకించేసుకోవచ్చులే అనుకుంటాం. ఒక పన్ను మనకి పోతేనండి ఒరిజినాలిటీ అంటే దాని ఒరిజినాలిటీ ఎప్పటికీ మనకి తిరిగి రాదండి. ఆర్టిఫిషియల్ కట్టుడు పళ్ళు కట్టించుకోవచ్చులే బోళ్ళు ఉంటాయి అనుకుంటారండి. కానీ కట్టుడు పళ్ళుతో వచ్చే సమస్యలు అవి ఇవి కాదండి. మనం అలవాటు పడ్డానికే కష్టపడాలండి. ఫస్ట్ అలవాటు చేసుకోవడానికే 4-5 నెలలు పట్టేస్తుందండి. ఒక పన్ను మనకి వదిలైపోయింది అంటే అని మన అశ్రద్ధే కారణం. దాన్ని పళ్ళు తీయించేసుకోవడమే పరిష్కారం కాదు. ఆ పండుకి ఎన్నో ట్రీట్మెంట్స్ వచ్చేసినాయి. అప్పటి కాలం అయితే తీయించేసుకుని ఇంకా పన్నుతో పోయిందిలే అనుకోవచ్చు. కానీ మీకు ఎప్పుడైనా యాక్సిడెంట్స్ అయినా ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా అవి కట్టు కట్టించుకుని అవి రిపేర్ చేయించుకుని నెలల తరబడి మీరు బెడ్ రెస్ట్ తీసుకుని దాన్ని ఎలా ఆరోగ్యంగా చూసుకుంటారో పంటికి కూడా అదే సమస్య వచ్చినా సరే పంటికి ట్రీట్మెంట్ చేయించుకుని పంటిని ఎంత ఆరోగ్యంగా కాపాడుకుంటే అంత మంచిదన్నమాట. మీరు ఎప్పుడైనా ఎముకలు ఇరిగిపోతే కత్తి కట్టించుకుంటారు కదా, కట్టించుకుంటారండి. అవి మళ్ళీ అతుక్కోవాలని కోరుకుంటారు కదా. అదే విధంగా పళ్ళుకు కూడా ఎప్పుడైనా ఏమైనా సమస్య వస్తే తీయించేసుకోవడమే పరిష్కారం కాకుండా దాన్ని రిపేర్ చేయించుకుని ఏమేం ట్రీట్మెంట్ చేయించుకోవాలో చేయించుకుంటే ఒక పన్ను వల్ల మిగతా పళ్ళు కూడా పాడవకుండా మనకి ఆరోగ్యంగా ఉంటాయి. ఒక పన్ను తీసేస్తే ఇంకా పర్వాలేదులే అనుకోకూడదు. ఒక పన్ను వల్ల మిగతా పళ్ళు పాడైపోయే అవకాశం చాలా ఉంది.